పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఏలూరు ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో వసంతమాన్ సెంటర్లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి మరియు ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి ఏలూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు మరియు ఏలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బడేటి చంటి పాల్గొని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బడేటి చంటి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు కృషి ఎనలేనిదని కొనియాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య అర్బన్ జిల్లా ప్రెసిడెంట్ చక్క రాజా, గోడవల్లి వాసు, మద్దుల పవన్ కుమార్, తవ్వ అరుణ్ కుమారి, పైడేటి రఘు, చెన్న వెంకటరామయ్య, చలువాది బ్రహ్మయ్య, వేమ కోటేశ్వరరావు, కేదారిశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జోహార్ అమర్జీ పట్టి శ్రీరాములు. మరి ఈ రోజున పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా మరి ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ సాధించడానికి మరి ఆయన 56 రోజులు నివాళులు చేసి మరి ఆ రోజున మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రావడానికి మరి ముఖ్య కారకుడు ఆయన వల్లే వచ్చింది. మరి ఈ రోజున కొంతమంది స్వార్థపరుల వల్ల ఇవాళ రాష్ట్రాలు విభజన జరుగుతుంది. దానివల్ల ఏమీ లాభం జరగట్లేనప్పటికీ కూడా స్వలాభం కోసం వాళ్ళు చేసే దీక్షల వల్ల మరి రాష్ట్రం అంతా కూడా ఏ విధంగా అయిపోయింది అనేది మరి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అటువంటి నాయకులు మనకు అవసరం ఉంది. మరి ఆయన ఒక కులానికి సంబంధించినప్పటికీ కూడా రాష్ట్రం కోసం మరి అన్ని రోజులు మరి నిరాహారదేశం చేశాడు అని అంటే ఆ రోజున మరి వాళ్ళకి కూడా ఆయన ఖ్యాతి ఎన్ని రోజులు అయినప్పటికీ కూడా ప్రజలెవరూ మర్చిపోయే పరిస్థితుల్లో లేదు. మరి ఆయన వైశ్య కులాల నుంచి పుట్టినందుకు గాను మరి వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇవాళకి కూడా ఒక్క రూపాయి కూడా నిధులు లేకుండా చేశారు. మరి అదే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వైశ్య కార్పొరేషన్ లో కూడా మరి వారి వాళ్ళ ఎవరైతే ఆర్థికంగా వెనపడి ఉన్నారో వాళ్ళ ఉపయోగార్థం మరి దాంట్లో నిధులు కేటాయించి మా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అవన్నీ కూడా చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది.